శివ శబ్దానికి శుభము మంగళము అనే అర్థాలున్నాయి లోకాలకు తన మహిమతో శుభాలను చేకూరుస్తాడు కనుక ఈశ్వరునికి శివుడని పేరు అటువంటి మంగళ స్వరూపుడైన కామేశ్వరుడు అమ్మవారి భర్త ఆమె తన భర్త తొడపై కూర్చున్నది ఉత్తమ పతివ్రత స్త్రీలు భర్త ఎడమ తొడపై కూర్చుని దర్శనమివ్వడం శాస్త్ర సంప్రదాయం పైగా ఆమె భర్త కామేశ్వరుడు అనగా కోర్కెలను తీర్చే ప్రభువు సముద్రంలో కెరటాలు నిరంతరం ఒకదాని వెనుక ఒకటి పుట్టి నశిస్తుంటాయి కొన్ని నిత్యావసరాలు కొన్ని అనవసరాలు అయినా మానవుల కోరికలను వారి క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తీర్చే ప్రభువు కామేశ్వరుడు ఆయన తొడపై కూర్చునుట అనగా కోర్కెలను ఆలస్యం చేయకుండా తీర్చుట అని అంతరార్థం శివ కామ ఈశ్వర శబ్దాలకు జ్ఞానం జ్ఞేయం జ్ఞాత అనే ఈ మూడు తానే అయ్యి లోకాలను పరమ పవిత్ర భావనలతో నింపుతూ పవిత్రమైన కోరికలను కలిగించి తీరుస్తూ చిట్ట చివరకు నిష్కామస్థితిని కలిగించి శాశ్వత కైవల్యం పొందడానికి కావలసిన జ్ఞానం అందించే స్వరూపం అని అర్థం అనగా అమ్మవారు జ్ఞాన నిష్ఠుతురాలు అని జ్ఞానమే మిగిలేది అని చెప్పే తల్లి మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం చాలా కాలం నుంచి తీరని కోరికలతో బాధపడేవారు ఈ మంత్రాన్ని నిత్యం భక్తితో రోజు పద్దెనిమిది సార్లు జపిస్తే ఆ కోరికలు తీరతాయి ఏ విషయం పైన తొందరగా అవగాహన రావాలని కోరుకునేవారు ఈ మంత్రాన్ని నిత్యం పదకొండు సార్లు జపించాలి విజ్ఞానాభివృద్ధిని కోరుకునేవారు రోజు ఇరవై ఏడు సార్లు పారాయణ చేయాలి పెళ్లి తొందరగా అవ్వాలనుకునేవారు తొమ్మిది రోజుల పాటు రోజు వెయ్యి ఎనిమిది సార్లు పారాయణ చేస్తే సత్వరం వివాహం అవుతుంది మంత్రం ఏమిటో తెలుసుకుందాం ఓం శివ కామేశ్వరాంక స్థాయి ఓం శివ కామేశ్వరాంక స్థాయి ఓం శివ కామేశ్వరాంక స్థాయి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి